పితక పప్పు పులుసు ఎట్లా చేసేదిని చెప్తానే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనుములు వచ్చి పితికి పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలన్నా అంత. నేను ఒక రెండు టంబ్లర్ ఎత్తి తిండానే ఇది పితికి పెట్టుకోవాలి. ఫస్ట్ కుక్కర్లో పెట్టేందుకు అనుములు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. అది ఇది మూడుని కుక్కర్లో పెట్టుకోవాలి. రుబ్బేకి గసగస, టెంకాయ, కావాల్సినంత ఎర్ర మిరగాయ, ధనియాలు ఒక మూడు స్పూన్, గసగసాను ఒక మూడు స్పూన్ ఎత్తుకోవాలి. థిక్నెస్కి వచ్చేందుకు ఇదంతా. దాంట్లోనే ఓ నాలుగు మిరియాలు వేసుకున్నామంటే ఈ వాయువు పెట్టకుండా ఉన్నాయి. ఇదంతా నైస్గా రుబ్బెత్తుకోవాలి. అనుములు వచ్చి ఒక గిన్నెలో తనిగా పెట్టుకోవాలి. ఇది రెండు తనిగా పెట్టుకోవాలి. ఇవ్వాలంటే దీనికి మనం నీళ్లు పోయేది లేదు. ఈ పప్పుకు మట్టుందా ఒక కాల్ టంబ్లర్ నీళ్లు పోసి ఉడికిస్తామా. దీనంతా ఉడికిచ్చి పెట్టుని దీనంతా రుబ్బి పెట్టుంటామా. కావాల్సినంత చింతపండు కరిగిచ్చి పెట్టుకోవాలా. ఇప్పుడు అంత రుబ్బేసి ఎట్లా చేసేదని చూపిస్తా. ఇప్పుడు ఈ పులుసు రెడీ చేస్తామా. ఫస్ట్ రెండు స్పూన్ నూనె పోసి కడాయిలో ఆవాలు వేసుంటామా. ఆవాలు వేసునేసి ఇంగు తట్టుంటామా. కరివేపాకు వేసుకుంటా. అలాగే మనం ఉడికిచ్చిన పప్పునంతా దీంట్లో పోస్తాం. ఇది పోసునేసి రుబ్బి పెట్టింటే ముద్దని వేసుకుంటాం. దీనికి మనకి ఎంత కావాలన్నా అంత నీళ్ళగా మనం చేసుకోవచ్చునే. చిక్కగా కావటాను చేసుకోవచ్చునే. చింతపండు పులుపుని వేసుకుంటాం. ఇది ఒక కుక్కర్లో వచ్చి ఒక నాలుగు సద్దు పెట్టి మింట చాలు. జాస్ ఎంత పెట్టక్కర్లేదు. దానికి కావాల్సినంత ఉప్పు వేసుకుంటాం. ఇది ఉడికితేనే టేస్ట్ చూసుకునేసి ఏది కావాలో మనం వేసుకోవచ్చునే. దీనికి కొంచెం బెల్లం వేసినామంటే కొంచెం టేస్ట్ ఇచ్చినే. బెల్లం కొంచెం వేసుంటా. ఇది ఇడ్లీకి, దోశకు, మెతూ రొట్టెలు చెప్తారు కదా పచ్చిపిండి రొట్టి, దానికంతా నిండా టేస్ట్గా ఉన్నాయి. అన్నానికి కలుపుకోవచ్చునే. ఇది వచ్చి ఇక్కడ రాసిండేది శ్రీ అక్షయం. శ్రీ అక్షయం అంటే లక్ష్మీదేవికి సంబంధపడింది. అక్షయం పాత్ర మరి మన ఎప్పుడుమే మన ఇంట్లో భోజనం నిండి ఉండవాలి అనేసి అర్థమే. దాని కింద నర్భవి అంటే రాసిండానే. నర్భవి అంటే నల్లదే పలికట్టుం అనేసి అర్థము. ఎప్పుడు మంచి నడివల అనేసి. ఇది ఎప్పుడుమే మనము వంట పని ఎంత ముడిచేస్తామంటే నైట్లో వచ్చి ఫుల్ క్లీన్ చేస్తాం కదా, ఆ క్లీన్ చేసినప్పుడే ఇది మరి రాసేసి మనం పోవాల. మార్నింగ్ వచ్చి యాజ్ యూజువల్ మనం పని చేసుకోవచ్చునే. ఇది మంచిది అనే కానీ దీన్ని రాసిండేనే అది మీకు షేర్ చేస్తాను. ఇది ఉడుకుతూ ఉంది. ఉప్పు, కారం, పులుపు అంత టేస్ట్ సరిగా పోయా. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఇంత నీళ్ళగా ఉంటేనే ఇంకా బాగుండదు. ఇది కరెక్ట్గా ఉన్నాయి. ఇది ఉడికిపోయింది. దీనిపైన కొత్తమల్లి గార్నిష్ చేసుకుంటాము. ఈ పితు పప్పులుసు నిండా వెరైటీస్ ఉంది. దాంట్లో ఇది ఒక వెరైటీ, ఈజీ అయిన వెరైటీ, టేస్టీ అయిన వెరైటీ. పులుసు రెడీ.